వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్రదించాలని సూచించింది. అనంతరం రఘురామ బెయిల్ దరఖాస్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కింద కోర్టును హైకోర్టు ఆదేశించింది. తీర్పు కాపీని కూడా వెంటనే ఇస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు వెంటనే రిమాండ్కు పంపుతామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. రఘురామకృష్ణరాజు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ లేకుండా ఎంపీ అరెస్ట్ను న్యాయవాది తప్పుబట్టారు. అరెస్టుకు సహేతుక కారణాలు లేవని కోర్టుకు వివరించారు. కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఎటువంటి కారణాలు చూపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. రఘురామకృష్ణరాజు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారనే అభియోగాలతో రఘురామకృష్ణరాజును సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.